హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా పాకం పట్టే పని లేకుండా ఎక్కువ కష్టపడే పని లేకుండా ఐదు నిమిషాల్లో మర్మరాలతో ఇలా స్వీట్ చేసి పెట్టారంటే చాలా చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు ఏదైనా అప్పటికప్పుడు స్వీట్ అడిగినా లేదా ఇంటికి సడన్గా గెస్ట్లు వచ్చినా ఇలా ఈ స్వీట్ చేసి పెట్టచ్చు ముందుగా అయితే ఈ స్వీట్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక రెండు కప్పుల మరమరాలు తీసుకున్నాను వీటినే కొన్ని ఏరియాల్లో పేలాలని కూడా అంటారు వీటిని ఒక రెండు కప్పులు తీసుకోండి తర్వాత ఒక పది దాకా జీడిపప్పు కూడా తీసుకోండి ఇందులోనే మొత్తంగా ఇలా రెండు కప్పుల మరమరాలు ఇంకా కొన్ని జీడిపప్పుని తీసుకొని వీటిని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి తీసుకొని ఇవి కాస్త వేడయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి స్టవ్ని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టకుండా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టారంటే ఈ పేలాలన్నీ చప్పగా అయిపోతాయి సో స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇవి కొంచెం వేడిగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారేంత వరకు చల్లార్చుకోండి ఇక నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్పు పంచదార తీసుకుంటున్నాను రెండు కప్పుల మరమరాలకి హాఫ్ కప్పు పంచదార ఇంకా ఇందులో ఒక మూడు యాలకులు కూడా వేసుకొని వీటిని ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి మీరు స్వీట్ కాస్త తక్కువగా ఇష్టపడే వాళ్ళైతే పంచదారని కొంచెం వేసుకోవచ్చు చూసారు కదా ఇలా మొత్తంగా పంచదార పౌడర్ అయితే గ్రైండ్ చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు ఈ పంచదార పౌడర్ని ఒక జల్లెల్లోకి తీసుకొని జల్లించుకోవాలి ఇలా పంచదార పలుకులు లేకుండా పౌడర్ చేసుకొని జల్లించుకొని తీసుకోండి ఒక బౌల్లోకి తర్వాత ఇందులోనే ఒక పావు కప్ కంటే కూడా తక్కువగా పాలు తీసుకొని కాచి చల్లార్చిన పాలు కొంచెం వేసుకొని కలుపుకోండి కొంచెం ఎక్కువ వేసినా సరే మీకు పిండి లూజ్ అయిపోతుంది స్వీట్ అనేది సో చాలా తక్కువ పాలు వేసుకొని ఈ పంచదార మొత్తం పాలల్లో కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోండి కాచి చల్లార్చిన పాలు మాత్రమే తీసుకోండి పచ్చిపాలు అయితే స్వీట్ తర్వాత ఎక్కువసేపు నిల్వ ఉండదు సో ఇలా పంచదార అంతా కరిగిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న మరమరాలు ఇంకా జీడిపప్పు ఉన్నాయి కదా వీటన్నింటినీ తీసుకోండి మరమరాలు కొంచెం క్రిస్పీగా అవుతాయని ఇలా ఫ్రై చేసుకున్నాను అండ్ వీటిలోని కొంచెం పచ్చివాసన కూడా పోతుంది తర్వాత ఇలా మొత్తం మరమరాలు అన్నీ కూడా ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని కూడా ముందుగా పంచదార ఎలా జల్లించుకున్నామో అలా ఒక జల్లెడలోకి తీసుకొని జల్లించుకోండి ఏదైనా పలుకులు లాంటివి జీడిపప్పు పలుకులు లాంటివి లేదా మరమరాలు కొంచెం రవ్వ లాంటివి ఉన్న జల్లెడలో ఉండిపోతాయి ఈ ఎక్స్ట్రాస్ని తీసేసి పక్కన పడేసేయండి ఇక నెక్స్ట్ ఈ పౌడర్ కూడా ముందుగా కలిపి పెట్టుకున్న పంచదార పాలు కలుపుకున్నాం కదా అందులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసిన తర్వాత కొంచెం థిక్గా వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా తిక్కుగా స్వీట్ లాగా రెడీ అయిపోతుంది ఇక మనం దీన్ని స్టవ్ మీద కూడా పెట్టక్కర్లేదండి డైరెక్ట్గా ఇలా ముద్దలాగా బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు పౌడర్ సరిపోలేదు అనుకుంటే మరొక హాఫ్ కప్పు మర్మరాల్ని గ్రైండ్ చేసుకొని ఇందులో వేసుకోండి ఒకవేళ పాలు ఎక్కువ వేసి పిండి లూజ్ అయినట్లయితే తర్వాత చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని స్వీట్ని బాగా కలుపుకోవాలి ఇలా స్వీట్ బాగా కలిసేంత వరకు కలుపుకొని ముద్దలాగా చేసుకున్న తర్వాత దీన్ని ఒక ట్రేలోకి తీసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి మీరు పంచదారలో ముందుగా పాలు వేసాం కదా అప్పుడు కొంచెం పాలు ఎక్కువ వేసినా సరే ఈ మాత్రం కన్సిస్టెన్సీ రాదు గట్టిగా రాదు కొంచెం లూజ్ అయిపోతుంది సో ముందు పాలు వేసుకునేటప్పుడు చూసుకొని చాలా జాగ్రత్తగా కొంచెమే యాడ్ చేసుకోండి పాలు పంచదారలో కరిగిన తర్వాత ఇంకొంచెం లూజ్గా అయిపోతుంది కాబట్టి పిండి వేసిన తర్వాత మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇక స్వీట్ అంతా ట్రేలోకి సెట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే చూడటానికి అచ్చం స్వీట్ షాప్లో తెచ్చిన స్వీట్స్ లాగా ఉంటాయి తింటుంటే కూడా చాలా బాగుంటాయి ఒక రిచ్ లుక్లో కనిపిస్తూ చాలా తక్కువ ఖర్చులో ఈజీగా చేసుకోవచ్చు ఈ స్వీట్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయి అంత టేస్టీగా ఉంటాయి మరమరాలతో చేసామన్న సంగతే తెలియదు కాజు బర్ఫీ బాదం బర్ఫీ రేంజ్లో చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పిల్లలకు కూడా చాలా నచ్చుతాయి ఈజీగా చేసి పెట్టచ్చు అప్పటికప్పుడు ఒక ఐదు పది నిమిషాల్లో అయిపోతుంది ఈ స్వీట్ చేయటం ఈ స్వీట్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్